బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఎవరైతే తిరస్కార వైఖరిని అవలంబించి ప్రజలను అల్లాహ్ మార్గంలో పోకుండా ఆపారో వారి కర్మలను అల్లాహ్ వృధా చేసేశాడు. మరెవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడిన దానిని కూడా విశ్వసించారో యథార్థానికి తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం అదేను. అల్లాహ్ వారి పాపాలను వారి నుంచి దూరం చేశాడు, వారి పరిస్థితిని చక్కదిద్దాడు. ఇలా ఎందుకు జరిగిందంటే అల్లాహ్ను తిరస్కరించిన వారు అసత్యాన్ని అనుసరించగా విశ్వాసులేమో తమ ప్రభువు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఇలాగే అల్లాహ్ మానవులకు వారి స్థితిగతులను తెలియపరుస్తాడు. మరి మీరు అవిశ్వాసులను రణరంగంలో ఎదుర్కొన్నప్పుడు వారి మెడలపై వ్రేటు వేయండి, వారిని బాగా అణచిన తరువాత గట్టిగా బంధించండి. విదప మీరు వారిని పరిహారం తీసుకోకుండా వదిలిపెట్టి మేలు చేసినా లేక పరిహారం పుచ్చుకొని వదిలినా అది మీ ఇష్టం. యుద్ధం ఆయుధాలను పడవేసేదాకా ఈ పోరు సాగాలి. ఆజ్ఞాపించబడినది మాత్రం ఇదే. అల్లాహ్ గనక తలచుకుంటే స్వయంగా తానొక్కడే ప్రతీకారం తీర్చుకునేవాడు. కానీ మీలో ఒకరిని ఇంకొకరి ద్వారా పరీక్షించాలన్నది ఆయన అభిమతం. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారి కర్మలను ఆయన వృధా కానివ్వడు. ఆయన వారికి సన్మార్గం చూపుతాడు, వారి పరిస్థితిని చక్కదిద్దుతాడు, వారికి ముందుగా తెలిపి ఉన్న స్వర్గంలో ప్రవేశం కల్పిస్తాడు. విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు గనక అల్లాహ్కు సాయం చేస్తే ఆయన మీకు సాయం చేస్తాడు, మీ పాదాలకు నిలకడను ఇస్తాడు. మరెవరైతే తిరస్కార వైఖరిని అవలంబించారో వారికి వినాశం తప్పదు. అల్లాహ్ వారి కర్మలను వృధా చేసేస్తాడు. అల్లాహ్ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లాహ్ కూడా వారి కర్మలను నిష్ఫలం చేశాడు. ఏమిటి, వారు భూమిలో సంచరించి తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో గమనించలేదా? అల్లాహ్ వారిని సమూలంగా తుడిచిపెట్టేశాడు. తిరస్కారులకు ఇలాంటి శిక్షలే ఉంటాయి. విశ్వాసులకు అల్లాహ్ కార్యసాధకునిగా ఉండటం వల్లను, అవిశ్వాసులను ఆదుకునే వాడెవడూ లేకపోవటం వల్లను ఈ విధంగా జరిగింది. నిశ్చయంగా అల్లాహ్ విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజేస్తాడు. ఇకపోతే తిరస్కార వైఖరిని అవలంబించిన వారు అదే పనిగా ప్రాపంచిక ప్రయోజనాలను చూరుకుంటున్నారు. పశువులు మెక్కినట్లుగా మెక్కుతున్నారు. మరి నరకాగ్ని వారి నివాసమవుతుంది. ఓ ప్రవక్త, నిన్ను తీసివేసిన నీ నగరం కన్నా బలోపేతమైన నగరాలెన్నో ఉండేవి. ఆ నగరవాసుల దురాగతాల మూలంగా మేము వాటిని అంతం చేసేశాము. మరి వారిని ఆదుకునేవాడెవడూ లేకపోయాడు. ఏమిటి, తన ప్రభువు తరఫున స్పష్టమైన పద్ధతిపై ఉన్న వ్యక్తి తన దుష్కార్యాలు అందమైనవిగా అనిపించేలా చేయబడి తన మనోవాంఛల వెనుక పరుగెత్తే వాణి మాదిరిగా కాగలడా? భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గ విశిష్టత ఇలా ఉంటుంది. దుర్వాసనకు కాలుష్యానికి తావులేని నీటి కాలువలు ఉన్నాయి. రుచిలో మార్పురాని పాల కాలువలు కూడా ఉన్నాయి. త్రాగే వారికి మృదు మధురంగా ఉండే మద్యం కాలువలు కూడా ఉన్నాయి. ఇంకా వారి కోసం అందులో అన్ని రకాల పండ్లు ఫలాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, వారి ప్రభువు తరఫు నుంచి మన్నింపు కూడా ఉంది. ఏమిటి, ఈ అనుగ్రహాలను పొందినవాడు ఎల్లకాలం అగ్నిలో మాడుతూ ఉండేవాని మాదిరిగా పేగులను సైతం ముక్కలు ముక్కలుగా చేసి వేసేటటువంటి సలసలా కాగే నీరు ఇవ్వబడే వారి మాదిరిగా కాగలడా? వారిలో కొందరు ఉన్నారు, వారు నీ వైపు చెవియొగ్గి వింటారు. కాని వారు నీ దగ్గరి నుంచి నిష్క్రమించాక జ్ఞానసంపన్నులతో ఇందాక ఈయనగారు చెప్పినదేమిటి అని అడుగుతారు. అల్లాహ్ సీలు వేసినది ఇలాంటి వారి హృదయాలకే. వారు ఎంతసేపటికి తమ మనోవాంఛలను అనుసరిస్తూ ఉంటారు. మరెవరైతే సన్మార్గాన్ని పొందారో వారి సన్మార్గ భాగ్యంలో ఆయన అల్లాహ్ మరింత వృద్ధిని ప్రసాదించాడు. వారికి వారి ధర్మ నిష్టను తక్వాను కూడా అనుగ్రహించాడు. ఏమిటి, ప్రళయ ఘడియ హఠాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు ఇప్పటికే వచ్చేశాయి. మరి ఆ ఘడియ గనక వచ్చి పడితే హితబోధను గ్రహించే అవకాశం వారికి ఎక్కడ ఉంటుందని. కనుక ఓ ప్రవక్త, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. నీ పొరపాట్లకుగాను క్షమాపణ వేడుకుంటూ ఉండు. విశ్వాసులైన పురుషుల విశ్వాసులైన స్త్రీలందరి మన్నింపు కోసం కూడా వేడుకుంటూ ఉండు.
మీ రాకపోకలను గురించి, మీ విశ్రాంతి స్థలాల గురించి అల్లాహ్కు బాగా తెలుసు. ఏదైనా సూరా ఎందుకు అవతరించలేదు అని విశ్వసించిన వారు అంటున్నారు. మరి యుద్ధ ప్రస్తావనతో కూడిన చాలా స్పష్టమైన భావం గల సూరా అవతరించినప్పుడు హృదయాలలో రోగమున్నవారు, మరణ సమయంలో స్పృహలో లేనివాడు చూసినట్లుగా నిన్ను చూడటాన్ని నువ్వు గమనిస్తావు. వారు అల్లాహ్కు విధేయత చూపి ఉంటే అది వారి కొరకు చాలా బాగుండేది. వారు గనక విధేయత చూపి ఉంటే, మంచి మాట పలికి ఉంటే, మరి కార్యాచరణ నిర్ణయించబడినప్పుడు వారు అల్లా పక్షాన సత్యవంతులుగా నిలబడి ఉంటే అది వారి కొరకు శ్రేయోదాయకమై ఉండేది. ఒకవేళ మీకు అధికారం లభిస్తే మీరు రాజ్యంలో, భూమిలో అరాచకం సృష్టించటానికి, బంధుత్వ సంబంధాల విచ్ఛిత్తికి పాల్పడటానికి కూడా వెనుకాడరు. అల్లా శాపం పడినది వీళ్లపైనే. మరి అల్లా వారిని చెవిటివారుగా చేశాడు, వారి కంటిచూపును పోగొట్టాడు. ఏమిటి, వారు ఖురాన్ గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా? ఎవరైతే తమకు సన్మార్గం తేటతెల్లమైన తరువాత కూడా వీపు త్రిప్పుకుని మరలిపోయారో వారి కొరకు శైతాను ఒక విషయాన్ని, వారి చేష్టను అందమైనదిగా చిత్రీకరించాడు. వారికి మోసపూరితమైన గడువును ఇచ్చాడు. ఇలా ఎందుకు జరిగిందంటే, వారు అల్లాహ్ అవతరింపజేసిన వాణిని ద్వేషించే వారితో, మేము కూడా కొన్ని విషయాలలో మీరు చెప్పినట్లు వింటాము అని అన్నారు. వారి లోపాయికారి వ్యవహారాలన్నీ అల్లాహ్కు తెలుసు. మరి దైవదూతలు వారి ఆత్మలను స్వాధీనం చేసుకుంటూ ఎడాపెడా వారి చెంపలపై, వారి పిరుదులపై వాయిస్తూ ఉన్నప్పుడు వారి గతేమవుతుంది? వారి ఈ దుర్గతికి కారణం వారు అవలంబించిన మార్గమే. తద్వారా వారు అల్లాహ్ను అప్రసన్నుణ్ణి చేశారు. ఆయన ప్రసన్నతను వారు ఇష్టపడలేదు. అందుకే అల్లాహ్ వారి కర్మలను వృధా గావించాడు. హృదయాలలో రోగమున్నవారు అల్లాహ్ తమ ఆంతర్యాల్లోని కాపట్యాన్ని బహిర్గతం చేయడని అనుకుంటున్నారా? మేము గనక తలుచుకుంటే వారందరినీ నీకు చూపి ఉండేవారము. నువ్వు వాళ్ల ముఖ కవళికలను బట్టి వాళ్లను పసిగట్టగలిగేవాడివి. అయినప్పటికీ నువ్వు వాళ్లను వాళ్ల మాటల తీరును బట్టి తెలుసుకోగలవు. మీ కార్యకలాపాలన్నీ అల్లాహ్కు తెలుసు సుమా. మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో, సహనమూర్తులెవరో నిగ్గు తేల్చడానికి మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము. మీ స్థితిగతులను కూడా పరీక్షిస్తాము. తమకు సన్మార్గం స్పష్టమైన తరువాత కూడా తిరస్కార వైఖరిని అవలంబించి అల్లాహ్ మార్గం నుంచి జనులను ఆపుతూ దైవ ప్రవక్తకు విరోధులైన వారు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్కు నష్టం కలిగించలేరు. త్వరలోనే అల్లాహ్ వారి ఆచరణలను వృధా చేస్తాడు. ఓ విశ్వాసులారా, అల్లాహ్కు విధేయత చూపండి, ప్రవక్త చెప్పినట్లు వినండి, మీ కర్మలను పాడు చేసుకోకండి. నిశ్చయంగా ఎవరైతే తిరస్కార వైఖరిని అవలంబించారో, అల్లాహ్ మార్గం నుంచి ఇతరులను అడ్డుకున్నారో, ఆపై అవిశ్వాస స్థితిలోనే మరణించారో వారిని అల్లాహ్ ఎంతమాత్రం క్షమించడు. కాబట్టి మీరు ధైర్యం కోల్పోయి సంధి కోసం వారిని పిలవకండి. నిజానికి మీదే పైచేయి అవుతుంది. అల్లాహ్ మీకు అండగా ఉన్నాడు. ఆయన మీ కర్మలను వృధా చేయటమనేది జరగదు. నిజానికి ఈ ప్రాపంచిక జీవితం ఓ ఆట, కాలక్షేపం మాత్రమే. మీరు గనక విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్ మీ పుణ్యఫలం మీకిస్తాడు. ఆయన మీ నుండి మీ సొమ్ముల్ని అడగడు. ఒకవేళ ఆయన మీ నుండి మీ సొమ్మును అడిగితే, ఇవ్వమని మరీ గట్టిగా అడిగితే మీరు పిసినారులుగా ప్రవర్తిస్తారు. మరి ఆయన మీ కాపట్యాన్ని బట్టబయలు చేస్తాడు. ఇదిగో అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయండని పిలిచినప్పుడు మీలో కొందరు పిసినారులుగా వ్యవహరిస్తున్నారు. ఎవడైతే పిసినారితనం వహిస్తున్నాడో అతను తన పట్లనే పిసినారితనం వహిస్తున్నాడు. అల్లాహ్ సంపన్నుడు, అక్కరలేనివాడు. మీరేమో పేదలు, ఆయనపై ఆధారపడినవారు. ఒకవేళ మీరు గనక మరలిపోతే ఆయన మీ బదులు మీ స్థానంలో మరో జాతివారిని తీసుకువస్తాడు. మరి వారు మీలాంటి వారై ఉండరు.